యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, సలివిడి, పులిహోర, వివిధ రకాల స్వీట్లను సారిగా సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. చక్కగా మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఈ యొక్క ఆరాధన శాకాంబరిగా అలంకరణ చేసుకుని అమ్మవారికి ఆరాధన చేయడం వల్ల మనకి ఇంటికి ఎటువంటి లోటు లేకుండా అమ్మవారి కరుణా కటాక్షాలు మన మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు ఇచ్చిన కమిటీ వారు మంచి పెట్టడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 4 గంటలకి లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 50 మంది భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క లలితా పారాయణ కార్యక్రమం లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ ఉంటుంది. కాబట్టి 50 మంది భక్తులు ఆ యొక్క అమ్మవారి ఆరాధన కార్యక్రమంలో పాల్గొని లలితా సహస్రనామంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీరు ఇచ్చినటువంటి ప్రసాదాలు కూడా ధన్యవాద చక్కగా అందరికీ కూడా స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతామాభ్యే నమహిమహిగాం హరిభ్య శుభమం సత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ప్రసాదం తీసుకొని బయట సాయంకాలం 4 గంటలకు 50 మంది స్త్రీలు కూడా వచ్చి ఈ లలిత పారాయణ కార్యక్రమంలో పాల్గొని మీరు తెచ్చినటువంటి స్వీట్లన్నీ కూడా సాయంకాలం 10 వస్తారంటే కట్టేవారు. సాయంకాలం అందరూ కూడా వచ్చి పారాయణ అయిన తర్వాత ఎవరు రావద్దు, ఎవరు లోపలికి రావద్దు, స్వీట్లు ముక్కారు అమ్మా. సాయంకాలం 4 గంటలకు లలిత పారాయణ ఉంటుంది.
పారాయణ అయినంటే భక్తులు తెచ్చినటువంటి ప్రసాదాలు కమిటీ వారు అందజేస్తారు. అర్చన చేస్తూ ఉంటే ఇల్లు ఎలా అభివృద్ధి చెందుతూ ఉంటుందో, సుఖ సంతోషాలతో ఎలా అభివృద్ధి చెందుతుందో, అలాగే గ్రామం కూడా గ్రామానికి పూజా మందిరం ఏంటయ్యా అంటే గ్రామ దేవత యొక్క గుడి. కాబట్టి ఆ తల్లికి ఇంట్లో ఆహారం దిగుతున్నంతసేపు మన గ్రామానికి ఎటువంటి రోడ్డు లేకుండా చూడమని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవాలి. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయాలి. ఇది ఛత్రమాఖ్యాదయాన్ని చారేణి చేయాలి. ఆ పుష్పం పట్టుకోండి, గొడుగులా పట్టుకోండి, ఛత్రమాఖ్యాదయాన్ని అభయాలి. శరణమహం ప్రపద్యే సుతల సుతలసే నమః. అగ్యే త్వం పారయానద్యో అస్మాన్ స్వస్తి భగతి దుర్గాని విశ్వాహా. పూష్ట వృద్ధే బహులాన వృణ్వే ప్రభా తోకాయతనయా యజుమ్యో విశ్వామినో దుర్గః జాతవేదశ్చిద్ధప్రభావ దురితాదివర్షే. అగ్నే అత్రిపం మనసా గుణానో అస్మాకం లోక్యపిదా ధరుణాః. పృతనాజిధగుం సహవానముగ్రమగ్నిగుం భృగేవ పరమాత్సతస్తాదు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హరిః ఓం. భక్త మహాశులకు విజ్ఞప్తి. ఈరోజు మన కనకాలపేటలో ఉన్నటువంటి గ్రామదేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి దేవి భాగవత ప్రకారము అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ పరమ జగన్మాత అంశాంశం అయినటువంటి షష్టాంశ స్వరూపమే గ్రామదేవత. అంటే జగన్మాత యొక్క అంశ గ్రామదేవతలుగా ఉంటూ ఉంటుంది. ఆ జగన్మాత ఈ గ్రామదేవత అధిష్టాన దేవతగా ఉండి గ్రామాన్ని సంరక్షిస్తూ ఎటువంటి అంటువ్యాధులు కానీ ఇత్యాది వ్యాధులు ఏవి కూడా రాకుండా ఆ గ్రామాన్ని గ్రామ ప్రజల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది. అలా ప్రతి గ్రామానికి ప్రతి పొల్లమేరలోనూ ఆ గ్రామదేవత ఉంటూ ఉంటుంది. అటువంటి గ్రామదేవత అయినటువంటి కనకాలపేట గ్రామదేవత పోలేరమ్మ తల్లి. ఆ పోలేరమ్మ తల్లి ఈ యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందడం కొరకై ఈరోజు ఆషాఢ పౌర్ణమి వెళ్ళినటువంటి మంగళవారం నాడు అమ్మవారికి భక్తుల చేత చక్కగా పూజా కార్యక్రమం శాకాంబరిగా అలంకరింపజేసి భక్తుల చేత పూజా కార్యక్రమం చేయడం జరుగుతున్నది. కావున యవన మంది భక్తులు అమ్మవారికి యొక్క అనుగ్రహం కొరకి స్వీట్లు, చనివిడి, వడపప్పు మొదలగు అన్నీ కూడా మధుర పదార్థములతో పసుపు కుంకుమలతో ఆడపడుచులందరూ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతూ స్వస్తి.